हाई एव्रीवन वेलकम टू ड्रीम जॉब ऑनलाइन क्लासेस मन जनरल साइंस संबंधी टोटल अटे नीन बिट्स वाइज का कुछ एक्सप्लेनेशन अने चुके बिट्स वाइज चुक आ बिट रावच्छ राकु का टापिक वाइज चलते डेफिनेट आ टापिक मतदा ऐडिया उबी बिट इच्छा आ टापिक अटेम अने सो नी ना रिक्वेस्टे चो मेरे ये जॉबक प्रिपेर अवतारो इनके आरआरबी एनटीपीसीआ लेदे आरआरबी ग्रूप डीआ लेदे डीआरडीओ एमटीएस लेदे इंडियन नेवी टीएमएम एसएससी एमटीएस कामेंटी ड्रीम जॉब अने कामेंटी ड्रीम जॉब की ఉపయోగపడేలా నేను డెఫినెట్గా 100% ఎఫర్ట్స్ అనేది మీకు ఇస్తాను. నేను అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు కింద కామెంట్లో తెలియజేసిన దాన్ని బట్టి నేను క్లాసెస్ అనేది కూడా మీకు చెప్పడంకి అవుతుంది. నేను ప్రతి వీడియోలో పీడిఎఫ్ అనేది పెడుతున్నాను, కొన్ని కొన్నిటికి స్కిప్ అనేది చేస్తున్నాను వీడియోస్, అది కూడా నేను మీకు టెలిగ్రామ్ యాప్లో నేను అప్లోడ్ చేస్తాను. మా టెలిగ్రామ్ యాప్లో మీరు జాయిన్ అవ్వండి. ఇక్కడ ఏంటంటే టోటల్గా ఫిజిక్స్ సంబంధించి ఇది కూడా నేను మీకు డైరెక్ట్గా లింక్ అనేది మీకు యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు డిస్క్రిప్షన్లో టోటల్గా చూసి మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఇక్కడ ఎందుకంటే నేను ప్రతిదీ టాపిక్ వైజ్గా నేను తయారు చేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి నేను మోడల్ పేపర్ అనేది తయారు చేశాను. ఈ మోడల్ పేపర్ అనేది ఎలా తయారు చేశానంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది రీజనింగ్ ఉంది, ఇంకా నేను తయారు చేస్తున్నాను, ఇక టోటల్గా ఇంకా టైపింగ్ వీటిలోనే ఉంది. ఫస్ట్ ఏంటంటే అనాలజీ, సపోజ్ ఈ పేపర్ అంటే ఈ అనాలజీ సంబంధించి ఒక క్వశ్చన్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ విధంగా చెప్తున్నాను. అలాగే పేపర్ కట్టింగ్ అండ్ ఫోల్డింగ్ టాపిక్ అనేది ఉంటుంది, అందులో నుంచి ఏ టాపిక్ ఉంటుంది. అలాగే మిర్రర్ ఇమేజెస్ అండ్ వాటర్ ఇమేజెస్ నుంచి ఒక క్వశ్చను, అలాగా ఇప్పుడు కౌంటింగ్ ఫిగర్స్ గురించి లేదంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ గురించి మీకు సిలబస్లో చూసుంటారు. సో ఆ విధంగా నేను టోటల్ టాపిక్స్ మొత్తం కూడా నేను కవర్ చేస్తున్నాను. సపోజ్ అర్థం జనరల్ ఇంగ్లీష్ అయినా సరే క్లోజ్ టెస్ట్ అని లేదా అర్థమెటిక్లో బారోగ్రాఫ్స్ అని, లేదా టోటల్గా 100 బిట్స్ కూడా నేను మ్యాక్సిమం ఇంగ్లీష్ నుంచి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సినానమిస్ ఎనానమిస్ స్పెల్లింగ్ ఎర్రర్స్ టోటల్గా 100 బిట్స్ కూడా నేను రెడీ చేశాను. నేను నెక్స్ట్ వీడియోలో ఇదే మీకు మోడల్ పేపర్ అనేది పెడతాను. ఇంకా కొన్ని యాడ్ చేయాల్సి ఉంది, ఈ యాడ్ చేసిన తర్వాత మీకు పెట్టడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. సో ముందుగా ఈ వీడియో చూడండి. ఇదేంటంటే ఏ ఎగ్జామ్కి అయినా సరే డెఫినెట్గా యూజ్ అవుతుంది మీకు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇందులో మెయిన్ బేసిక్స్ ఏం చదవాలంటే ఇక్కడ నేను హైలైట్ పాయింట్స్ అనేది నేను ఆల్రెడీగా మెన్షన్ చేశాను. వర్క్ గురించి ఏంటి, అసలు ఎనర్జీ అంటే ఏంటి, పవర్ ఏంటి, సపోజ్ 1 వాట్ అవర్ అని అడుగుతారు, 1 వాట్ అవర్ ఈక్వస్ట్ ఎన్ని జౌల్స్ అని, లేదంటే 1 కిలో వాట్ అవర్ ఈక్వస్ట్ ఎన్ని జౌల్స్ అని, 1 హెచ్పి ఈక్వస్ట్ ఎన్ని వాట్స్ అని, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. శాటిలైట్స్ గురించి అడుగుతారు, న్యూక్లియర్ ఫిజన్ న్యూక్లియర్ ఫ్యూజన్, అలాగే అటామిక్ అండ్ న్యూక్లియర్ ఫిజిక్స్, క్యాథోడ్ రేస్ ఏంటి, యానోడ్ రేస్ ఏంటి, పాజిటివ్ ఆర్ కెనాల్ రేస్, ఎక్స్రేస్ ఏంటి, ఎక్స్రేస్ ఎవరు డిస్కవర్ చేశారు, నేను క్లియర్గా ప్రతిదీ మెన్షన్ చేశాను. సపోజ్ ఒక పాజిటివ్ రేస్ ఉందంటే ఎవరు కనిపెట్టారు, అది ఏంటి, అసలు దాని పర్పస్ ఏంటి, ఆ విధంగా నేను టోటల్గా తయారు చేశాను. అలాగే ఇప్పుడు ఎక్స్రేస్ ఏంటి, యూజెస్ ఆఫ్ ఎక్స్రేస్ అని, అలాగే న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ ఫస్ట్ లా ఏంటి, సెకండ్ లా ఏంటి, థర్డ్ లా ఏంటి, వాటిలో ఎగ్జాంపుల్స్, అలాగే సర్క్యులర్ మోషన్ సంబంధించి, అలాగే న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ అటామిక్ ఫైల్స్, ఫ్రిక్షన్స్. నెక్స్ట్ టోటల్గా మొత్తం కవరప్ అనేది నేనైతే మ్యాక్సిమం చేశాను. ఇది డాప్లర్ ఎఫెక్ట్స్, లైట్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా టోటల్గా మీరు చూడండి, ఎందుకంటే చాలా ఉపయోగం ఉంటుంది. అండ్ నెక్స్ట్ కన్వర్జేషన్ ఫ్యాక్టర్స్ కూడా మ్యాక్సిమం కన్వర్జేషన్ ఫ్యాక్టర్స్లో లాస్ట్ టైం టీఎంఎంకి 2019లో ఒక బిట్ అనేది ఇచ్చారు. ఈసారి కూడా డెఫినెట్గా ఇవ్వడానికి చాయిస్ అయితే 100% ఉంది. అలాగే సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్, సపోజ్ అల్టిమేటర్ ఉంది, యూజ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ మెజరింగ్ ఆల్టిట్యూడ్స్, ఇవన్నీ కూడా చదవండి. మీకు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చదివింది ఇండియన్ నేవీ టీఎంఎంలో రాలేదు అని ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఒకవేళ ఇండియన్ నేవీ టీఎంఎంలో రాకపోయినా కానీ ఎస్ఎస్సి ఎంటీఎస్లో రావచ్చు, లేదంటే డిఆర్డిఓ ఎంటీఎస్లో రావచ్చు, లేదంటే ఆర్ఆర్బి గ్రూప్ డిలో రావచ్చు. సో మీరు చదివింది ఎక్కడికి వెళ్ళిపోదు, మీరు చదివింది మీతోనే ఉంటుంది. సో మీరు చదివింది పర్ఫెక్ట్గా చదవండి, నిద్రలో లేపినా సరే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసేలా ఉండాలి. అండ్ సబ్
ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఇచ్చాం. సో ఎస్ఏ యూనిట్ ఆఫ్ ల్యూమినెస్ ఇంటెన్సిటీ ఈజ్ అని ఇచ్చారు. సో దానికి కూడా టోటల్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా నేను ఇవ్వటం జరిగింది. అలాగే టోటల్గా ఈ బిట్స్ అన్నీ కూడా నేను సుమారుగా ఒక 40 బిట్స్ వరకు ఉన్నాయి. సో మీరు నాకు, నేను మీకు ఎంత మెటీరియల్ మీకు ఇస్తున్నానో, సో మీరు నాకు చేయాల్సిన దానిలో ఓన్లీ ఒక్క లైక్ మాత్రమే, ఒక సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి అందేలా చేయండి, ఎందుకంటే మీలోనే దాచుకోకుండా ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయటం వలన వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది. సో మనం ఒకరికి యూజ్ అయితే మనం ఎప్పటికప్పుడు మనకి కూడా ఎవరో ఒకరు యూజ్ అవుతారు. సో గుర్తుపెట్టుకోండి, స్వార్థంగా ఆలోచించొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.